పూణేలోని కోటనంతా దయ్యాల కోట అని అంటారు. అయితే ఈ కోటకు ఆ పేరు అనేది ఎందుకు వచ్చింది, అసలు అక్కడ ఏం జరిగిందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికంటే ముందు మన వీడియోకు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చారిత్రక ప్రాంతాలు, భవనాలు, కోటలు అనేవి అలనాటి అద్భుతాలకు ప్రతీకగా నిలుస్తాయి. అయితే ఘనమైన చరిత్ర గల మన ఇండియాలో ఇలాంటి ప్రాంతాలు అనేవి చాలా ఉన్నాయి, టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వీటిలో మహారాష్ట్రలోని పూణేలో ఉన్న శనివారవాడ కోట కూడా ఒకటి. కానీ ఈ కోటలో అడుగు పెట్టాలంటే చాలా గుండెధైర్యం అనేది ఉండాలి. ఎందుకంటే పగలంతా ఎంతో అందంగా కనిపించే ఈ కోట అనేది రాత్రి అయిందంటే చాలు చాలా భయంకరంగా మారుతుంది. ఇంకా అందులోనూ పౌర్ణమి వచ్చిందంటే చాలు ఈ కోట చుట్టుపక్కల ఎవరూ కూడా ఉండరు. ఇక్కడ నిశ్శబ్ద వాతావరణం అనేది ఉంటుంది. అక్కడికి వచ్చే టూరిస్టులకు కూడా ఆ కోట చుట్టుపక్కల ఉండే జనం ఎప్పుడు చెప్తుంటారు ఆ కోటలోకి వెళ్ళొద్దని. నిండు వెన్నెల్లో అక్కడ ఏవేవో అరుపులు, ఇంకా తమకు కొన్ని భయంకరమైన ఆకారాలు అనేవి కనిపిస్తుంటాయని, ఒకవేళ మీరు అటువైపు వెళ్తే అవి మిమ్మల్ని పట్టుకొని వెంటాడతాయని అక్కడి వారు ఎప్పుడూ చెప్తుంటారు. అలాగే సాయంత్రం 5 దాటిన తర్వాత ఆ కోట లోపలికి ఎవరు వెళ్ళకూడదని అక్కడ ఉండే సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు. అయితే ఈ కోట అనేది ఎందుకు ఇంత భయంకరంగా మారిందో తెలుసుకోవాలనుకుంటే ముందు అసలు ఆ కోటలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అయితే 1773 సంవత్సరంలో నారాయణరావు అనే రాజు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే నారాయణరావు పాలన సమయంలో గార్జీ జాతి అనే ఒక గిరిజన తేయకు అతని వల్ల కొంత అన్యాయం అనేది జరిగింది. దీని వల్ల గార్జీ జాతి తేయకును ఈ నారాయణరావు రాజుకు శత్రుత్వం అనేది ఏర్పడింది. అయితే ఒకరోజు రాత్రి ఆ గార్జీ జాతి తేయకు చెందిన వారు ఒక పక్క పథకం వేసి నారాయణరావు గదిలోకి ప్రవేశించి అతన్ని హత్య చేశారు. తర్వాత అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి కోటకు సమీపంలో ఉన్న ఒక నదిలో పడేశారు. ఇక అప్పటి నుంచి పౌర్ణమి రోజుల్లో నారాయణరావు ఆత్మ అనేది ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ కోటలోనే ఎప్పుడూ తిరుగుతుంటుందని అక్కడి వారు చెప్తుంటారు. అంతేకాకుండా ఆ సమయంలో ఆ కోటలో ఎవరున్నా కానీ వారిని తన శత్రువుగానే భావించి ఆ ఆత్మ వాళ్ళ ప్రాణాలనే తీస్తుందని అక్కడ ఉన్నవారు ఎప్పుడూ చెప్తుంటారు. అలాగే నారాయణరావు మరణం తర్వాత కోట సమీపంలో ఏర్పడిన ఒక మంటలో చాలా మంది చనిపోయారని, ఇంకా వారందరూ కూడా ఆత్మలుగా మారి ఎప్పుడూ ఆ కోట చుట్టూ తిరుగుతుంటారని అక్కడి వారు చెప్తారు. అయితే అక్కడ నిజంగా ఆత్మలు ఉన్నాయా, అందులోకి వెళ్ళిన వ్యక్తులు ఎలా చనిపోయారనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ అంత చిక్కడం లేదు.